రాష్ట్రంలో ఉన్న ఎయిడెడ్ కళాశాలలను ప్రైవేటీకరణ ఆపాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా యూనివర్సిటీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణను ఆపాలని, ఎందుకంటే చాలా మంది పేద బడుగు బలహీన విద్యార్థులు ఎయిడెడ్ కళాశాలల్లోనే చేరుతున్నారని, అలాంటి విద్యార్థులు ప్రైవేటీకరణ చేయడం ద్వారా చదువుకు దూరం అవుతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను పెంచి పోషించేలాగా ఉండాలి, కానీ ప్రైవేట్ పరం చేసేలా ఉండటం దుర్మార్గమని చెప్పారు. ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధీనంలో నడపాలని కోరారు. జీవో నెంబర్ 77-44 రద్దు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యకు పెద్దపీట వేస్తున్నామని చెప్పి ఈరోజు జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నటువంటి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కాస్ట్ చెప్పమని చెప్తా ఉంది. అదేవిధంగా 44 జీవో నెంబర్ తీసుకొచ్చి మరి యూనివర్సిటీ చదువుతున్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వమని చెప్తుంది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఒకటి డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీ తండ్రి గారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ తండ్రి గారు తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకోసం తుంగలు దొక్కుతా ఉన్నావు అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేమి ఎందుకు ఉన్నత విద్యను నిర్వీర్యం చేస్తూ ఉన్నాం? వెంటనే జీవన నెంబర్ 77 రద్దు చేయాలా, జీవన నెంబర్ 44 రద్దు చేసి పాత విధానంలో ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ రాజమండ్రి సెక్రటరీ. రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏదైతే ఏడేడు పాయసం కాపాడుకుందామనేసి, అదేవిధంగా జీవన నెంబర్ 77 జీవన నెంబర్ 44ని రద్దు చేయాలనేసి, అదేవిధంగా డిగ్రీలో తెలియని కొనసాగించాలనేసి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్ ముట్టడి చేయడం జరిగింది. ప్రధానంగా ఏది చూసుకుంటే ఏడేడు విద్యాసం ప్రైవేటీకరణ చేయడం, కరోనా కష్టకాలంలో ప్రభుత్వ విద్యను ప్రభుత్వం ప్రోత్సహించే విధంగా ఉండాలి, కానీ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేలాగా ఈ ఏడేడు విద్యా సంస్థలు ప్రైవేటీకరణ చేయడం జరిగింది. కాబట్టి ఏడేడు విద్యా సంస్థ ప్రభుత్వం నడపాలనేసి, అదేవిధంగా ఉన్నత చదువు చదవకుండా జీవో నెంబర్ 77ని, అదేవిధంగా జీవో నెంబర్ 44ని రద్దు చేసి ఉన్నత విద్యను పొందించేలాగా ప్రభుత్వం కాపాడాలనేసి సందర్భం.